కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాలంటూ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ సమావేశంలో ట్రూడోపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీలు రిజైన్ చేయాలని పట్టుబట్టారు. అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టారు. ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ మీటింగ్లో ఒక్కసారిగా తమ ఫ్రస్ట్రేషన్ను చూపించారు. ఈ మేరకు ఒక డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు. అయితే ఆయన రాజీనామా చేయకపోతే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం అందులో ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్పై లిబరల్ పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు సంతకం చేశారు. అంతేకాదు అమెరికాలోని ఎలక్షన్స్కి ఇక్కడి పరిస్థితులకి లింక్ చేస్తూ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడానికి అంగీకరించకపోతే ఎలాగైతే డెమోక్రాట్ పార్టీలో అలజడి రేగిందో అదేవిధంగా లిబరల్ పార్టీలోనూ జరుగుతుందని హెచ్చరించారు. మీటింగ్ జరుగుతుండగానే ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నుంచి ట్రూడో తప్పుకోవాలంటూ అల్టిమేటం ఇచ్చారు. భారత్తో వైరం పెరిగినప్పటి నుంచి ఎంపీలో ప్రధాని ట్రూడోపై అసహనం పెరిగిపోయింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ జోక్యం ఉందని సంచలన ఆరోపణలు చేశారు ట్రూడో. అప్పటి నుంచే స్థానికంగా వ్యతిరేకత పెరిగింది.